మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు సార్ చిన్న కథ అంటే చిన్న సినిమా అని చెప్పి మీకు మీ దగ్గరకు వచ్చే ఉన్నారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా డిస్కషన్స్ ఉంది కానీ మా రాను రాను సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం అనేది పెద్ద సినిమా అయింది ఇప్పుడు బాగా అయింది సో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాను అంటున్నారు సో ఈ కథను నమ్మడానికి ఫస్ట్ అంటే కొత్త డైరెక్టరు డైరెక్టర్ ఇంత ముందు పని పనిచేయలేదు అని చెప్పారు సో ఈయన్ని నమ్మి అంటే నమ్మారా నమ్మి ఈ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి డైరెక్టర్ గారు చెప్పిన కథను నమ్మాను అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో సో అందుకని ఇట్ వాస్ ఐ డెఫినెట్గా ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే విత్ అ గుడ్ ఐ థింక్ మేక్ ఇట్ అ బిగ్ ఫిల్మ్ అనిపించింది సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు మాకు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సినిమా ఒక మెమరీస్ అన్నీ మనకు గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి సో మీరు కూడా మీ ఇంట్లో చాలా మంది కజిన్స్తో పెరుగుంటారు చరణ్ గారు కావచ్చు అరుణ్ గారు కావచ్చు ధర్మతేజ్ గారు కావచ్చు వీళ్ళందరితో సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా లైక్ గుర్తొచ్చింది స్టోరీ విన్నప్పుడు నాకు డెఫినెట్ గా ఉండే మెమరీ వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము కజిన్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ రిలేటివ్స్ అందరు కాదు జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని నాకు అది చాలా అలవాటు సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు ఎవరో ఒక ప్లేట్ నుంచి తింటా ఉంటాను సో ఫర్ మీ దట్ ఇస్ వెరీ గుడ్ మెమరీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నిహారిక గారు సో బేసిక్ గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు అండ్ మిమ్మల్ని మాత్రం డెప్యూటీ సీఎం గారి తాలూకా అండి సో ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారు అమ్మాయి నిహారిక గారు అని అన్నారు ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఓ చాలా బాగుంది అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారనుకుంటా బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్ ఇప్పటి వరకు ద ఇయర్ హెస్ బిన్ వెరీ గుడ్ సో వే ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్ యా